ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని అదే పనిగా రోజు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదాలో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏమిటి అనేటువంటిది తెలియకపోవడము చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక చిన్న పిల్లడికి కూడా తెలుస్తుంది ఆ విషయం. చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు, ఎందుకంటే అది చైనాకి పాకిస్తాన్కి దగ్గరగా లేదు, కొండలు గుట్టలు లేవు, శత్రు భయం లేదు, జనాభా తక్కువ, అటవీ ప్రాంతం ఎక్కువ, వనరులు తక్కువ, ఆదాయం తక్కువ, అలాంటి వాటికి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తాము అనేటువంటిది జనాలందరికీ చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రత్యేక హోదాలో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పన్ను రాయితీలు. ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా ఇండస్ట్రీ కనుక పెట్టుకోవడానికి కనుక వస్తే సెంట్రల్ ఎక్సైజ్ కానీ జిఎస్టీ కానీ కస్టమ్స్ కానీ కట్టేటువంటి పనే లేదు. చిన్న క్యాలిక్యులేషన్ కనుక చేసి చూస్తే ఎలా ఉంటుందంటే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ పన్ను రాయితీలు కనుక ఇస్తే 10 సంవత్సరాల పాటు ఇస్తే 11వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయం కంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో ఎంత అయితే కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో జిఎస్టీ రూపంలో కోల్పోతుందో అంతకంటే ఎక్కువ ఆదాయం అనేటువంటిది 11వ సంవత్సరం నుంచి వస్తుంది. ఇక అది 8 సంవత్సరాల వరకు వస్తుంది అనేసి అంటే కలియుగం వరకు వస్తుంది. కలియుగ కాలపరిమితి ఎంత అంటే మిగిలిపోయినటువంటిది 432,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు తీసేస్తే ఇంకా ఇంచుమించుగా 421,000 సంవత్సరాల వరకు కలియుగం ఉంటుంది. అంతవరకు కూడా ఈ పన్ను ఈ బెనిఫిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఇండియన్ మైథాలజీ ప్రకారం క్యాలిక్యులేషన్. అది ఇది నేను నా నోటితో చెప్పడం కాదు. ఒకవేళ నా మాట మీద కనుక నమ్మకం లేకపోయినట్టు కనుకైతే చంద్రబాబు నాయుడు గారిని ఒక కమిటీ వేయమనండి, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళ చేత ఒక కమిటీ వేయించమనండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, స్టాన్స్ఫర్డ్ కానీ, ఎంఐటి కానీ, ఏఎన్ఎం కానీ, లుమంబా యూనివర్సిటీ మాస్కో కానీ, ఢిల్లీ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, ఎవరితోటైనా సరే కాక ఒక రిపోర్ట్ ఇప్పించమనండి. నేను చెప్పింది కరెక్టా కాదా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తారా చేయరా అది ఆయన ఉద్దేశం. కానీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, ఆర్బీఐ గవర్నర్ ఇంతకు ముందు ఉన్నటువంటి రెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వచ్చి క్యాలిక్యులేట్ చేసి చూడండి. 11వ సంవత్సరం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి లాభం ఎక్కువ. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అపారమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఏదో కియా మోటార్స్ అనంతపూర్లో వచ్చింది, అనంతపూర్లో వచ్చిందని 100 సార్లు చెప్తారు. ఆ కారులో చూశాను నేను, అది మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట. ప్రపంచంలో ఎవడూ రాయడండి అలాగే దిక్కుమాలనేటువంటి విధంగా. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ అని రాస్తారు, లేదంటే మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు చెప్పినట్టు రాస్తారు. కానీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎవడు రాయడు. మరి అది రాజ్యాంగానికి కట్టుబడి ఉందా విరుద్ధంగా ఉందా నాకైతే తెలియదు. కానీ అక్కడే తెలిసిపోతున్నాయి మన తెలివితేటలు ఏందన్నది. అంటే ఇది కేవలం ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకోవడానికి హైప్ చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. యాక్చువల్గా ఒక కార్ల ఫ్యాక్టరీ కనుక పెట్టాలంటే కనీసం 3 ఏళ్ళు పడుతుంది. ప్రొడక్షన్లోకి రావడానికి ముందు కనీసం ఒక 6 నెలల పాటు టెస్టింగ్లో ఉంటుంది. ఆ టెస్టింగ్లో ఒక 10వ, 20వ, 100వ కార్లు తయారు చేసి అవి కరెక్ట్గా నడుస్తున్నాయో లేదో చూసిన తర్వాతనే రియల్ ప్రొడక్షన్ మొదలు పెడతారు. మొన్న మీరు చూడండి ఏం జరిగిందో, యాక్చువల్గా ఒక 10 కార్లు 15 కార్లు అనేటువంటిది యాక్చువల్గా కొరియా నుంచి తెప్పించారు. ఆ కార్లను తెప్పించి మీరు ఒక కారు చూస్తే, నేను చూశాను అది వీడియోలో, రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఉంది. దానికి కొత్తగా తయారయ్యేటువంటి కారుకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందుకు ఉంటుందండి? రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా కనపడుతుంది అందులో. అది యాక్చువల్గా కార్లు తయారు చేయడం అనేది ఇంకా మొదలుపెట్టలేదు. ఆ ఫ్యాక్టరీ అఫీషియల్స్లో ఇంకా 5-6 నెలలు పడుతుంది అని చెప్పారు. సో వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్తారు. పచ్చి అబద్ధాలు చెప్తారండి వీళ్ళు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి లేదు. ఇదంతా కావాలని కేవలం హైప్ చేసుకోవడం అన్నమాట. ఇదే ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఇది ప్రత్యేక హోదాని గురించి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చక్కగా అన్నీ ఉంటాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడాను, రైల్వే జోన్ ఇవ్వకపోయినప్పటికీ కూడాను, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు రాకపోయినప్పటికీ, దుగ్గరాజం పోర్టు లాంటిది రాకపోయినప్పటికీ, నేషనల్ హైవేస్ వేయకపోయినప్పటికీ, 3rd లైన్ 4th లైన్ వేయకపోయినప్పటికీ పర్వాలేదు. కానీ ట్యాక్స్ కన్సెషన్స్ అనేవి కనుక ఇచ్చినట్టయితే కొన్ని 100ల మంది వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు. డెఫినెట్గా ఇండస్ట్రీస్ పెడతారు. కనీసము ఒక 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మినిమం 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది చేయకుండా చంద్రబాబు నాయుడు గారు 2014, 2015, 2016, 2017 సంవత్సరంలో వైజాగ్లో ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ అని చెప్పి పెట్టి, పారిశ్రామిక వృద్ధి కోసం అని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టి 1 కోటి రూపాయల డబ్బులు తగిలేసి 1400 ఎంఓయూలు చేసి దిక్కుమాలిన ఎంఓయూలు. ఒక్క ఇండస్ట్రీ వచ్చేది లేదు, పెట్టేది లేదు.
కానీ 20 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది, 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్తారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఇన్ని పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తాడో నాకు అర్థం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్క్యూబ్ టీవీ వాళ్ళకి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఎస్క్యూబ్ టీవీ వాళ్ళు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు, నాకు తెలిసిన విషయాలు జనాలతో పంచుకున్నాను, వాళ్ళు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్క్యూబ్ ఛానల్. ఇక విషయానికి కనుక వచ్చినట్టు కనుక అయినట్టయితే ప్రత్యేక హోదా ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటికైనా సరే రేపు ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ, అంటే ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు 1-3 రోజుల ముందు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 10 సంవత్సరాల పాటు మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నప్పటికీ పన్ను రాయితీలు ఇస్తున్నానని చెప్పి చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను ప్రత్యేక హోదా కోసం అని చెప్పి యూటర్న్ తీసుకున్నాను, అందుకని మోడీ గారు వచ్చి ఇప్పుడు పెట్టారంటాడు. పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. మరి మోడీ గారు చేస్తారా లేదా అంటే చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు, చేయకపోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు.